ఇవాళ తెలుగుదేశం వాళ్ళు అందరూ చాలా సంతోషంగా ఉన్నారు. ఓ పక్కన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి కర్నూలు ఎంపీ, తర్వాత అదేది గుంటూరు ఎంపీ, సారీ నరసరావుపేట ఎంపీ, తర్వాత మచిలీపట్నం ఎంపీ, ఇట్లాంటి వాళ్ళు బయటకు వచ్చేసారు. అట్లాగే ఎమ్మెల్యేలు కొంతమంది బయటకు వచ్చేసారు, కొంతమంది తెలుగుదేశం, కొంతమంది జనసేన వైపుకి వెళ్ళిపోయారు. కాబట్టి ఇక అయిపోయింది వైసీపీ పని అన్నటువంటి సంతోషంతో ఉన్నారు. ఇప్పుడు తెలుగుదేశానికి కష్టాలు బిగినాయి, చంద్రబాబు గారికి దబిడి దిబిడి పోయినాయి. ఒకటి కేసీనేని నాని వెళ్ళిపోతే లైట్ తీసుకునేలా ప్రచారం చేశారు, కానీ ఇప్పుడు వన్ బై వన్ కథలు బిగినవుతాయి. గోరంట్ల బుచ్చి చౌదరి, నేను ఇక్కడే పోటీ చేస్తాను సిట్టింగ్ని ఇంతకుముందే బాబు చెప్పేశాడు అంటున్నారు. అక్కడే జనసేన దుర్గేష్ని అదేని అంటున్నాడు. ఇప్పుడు అక్కడ తేడా వస్తే గోరంట్ల బుచ్చి చౌదరి తెలుగులో మాట్లాడతారు. తర్వాత గంటా శ్రీనివాసరావు సీనియర్ మోస్ట్, ఆయనకి ఇప్పుడు చీపురుపల్లి పంపించి చీపురుతో ఊడ్ చేద్దాం అనుకుంటున్నారు ఆయన్ని. కాకపోతే ఆయన, నేను అక్కడికి వెళ్ళాను వైజాగ్లోనే, నాకు ఎక్కడన్నా ఇవ్వండి అంటూ అధిష్టానానికి చెప్తున్నారు. రెండు రోజుల్లో తన వైఖరి చెప్తానంటున్నారు. తేడా వస్తే ఆయన చాలా స్ట్రాంగ్గా మాట్లాడగలిగినటువంటి వాడు. దేవినేని ఉమ తనకి మైలవరంలో మొన్నటిదాకా తను తిట్టిపోసిన వసంతకృష్ణ ప్రసాద్ని ఇప్పుడు పొగిడి తను పక్కన కూర్చోవాల్సిన పరిస్థితి. ఏదో ఒకటి తేల్చండి, నేను మాత్రం అతనితో కలిసి పనిచేయలేనని చెప్పేస్తున్నాడు. ఇప్పుడు పార్టీ ఆయనన్న మార్చాలి, ఆయన పార్టీనన్న మార్చాలి. అట్లాగే ఆలపాటి రాజా, నాదెళ్ల మనోహర్కి సీట్ ఇస్తున్నారు కాబట్టి ఆలపాటి రాజాకి వేరే ఎక్కడన్నా ఇస్తారంటే, ఇంతకుముందు గుంటూరు ఎంపీ అన్నారు, గుంటూరు ఎంపీ పెమ్మసాని చంద్రశేఖర్ని ప్రకటించారు కాబట్టి ఇప్పుడు ఆలపాటి రాజా పరిస్థితి ఏంటి? ఆయన నోరు మీద పాల్చినటువంటి పరిస్థితి ఉంటుంది. ఇట్లా సీట్లు దక్కని వాళ్ళు సీనియర్ మోస్ట్లే వీళ్ళందరూ కూడా. కాబట్టి ఇట్లాంటి వాళ్ళు నోరు తెరిస్తే ఏమవుతుంది? రేపొద్దున ఫర్ ఎగ్జాంపుల్ బీజేపీతో కూడా పొత్తు పెట్టుకుంటే విజయవాడ సీటు బీజేపీ కావాలంటే అప్పుడు కేసీనేని చిన్ని ఏమంటాడు? అట్లాగే బీజేపీ 7 ఎంపీలు అంటున్నారు, అప్పుడు ఆ 7 ఎంపీల ప్లేసుల్లో అక్కడ ఉన్నటువంటి తెలుగుదేశం క్యాండిడేట్లు ఏమంటారు? అలాగే జనసేనకి సీట్లు ఇచ్చేటటువంటి చోట్లన వీళ్ళ క్యాండిడేట్లు ఏమంటారు? ఇవన్నీ రాబోయేటువంటి రోజుల్లో, ఇప్పటివరకు వైసీపీలో మార్పు చేర్పుల వల్ల ఎదురైనటువంటి కాన్సెప్టుల మీదన వచ్చిన చర్చ నెక్స్ట్ అటుకు వెళ్తుంది.